కాళ్ళ మీద కాలు వేసుకుని అందరినీ కింద కూర్చోబెట్టి మాట్లాడిన తీరు నిజంగా మరి రాచరికంలో ఉన్నావా ఎక్కడ ఉన్నావో అర్థం కాని పరిస్థితి. ఆయన 400 కోట్లు ప్రభుత్వానికి ఇచ్చేసి అక్కడ ఉన్న ఫండ్ని, అది అటానమస్గా ఉంచవలసిన ఫండ్ని అక్కడ ఇచ్చేసి ఏమంటాడంటే, నా బాస్ చెప్పాడు నేను ఇచ్చాను అంతే, నేను ఎవరిని లెక్క చేయను, ఈ ఉద్యోగం మా బాస్ రిజైన్ చేయమంటే రేపు పొద్దున్నే రిజైన్ చేస్తాను అన్నట్టుగా మరి ఆయన మాట్లాడాడు. సరే, ఆయన భయపెట్టి ఉండొచ్చు, ఆయన ఈ రకంగా చెప్పు ఉండొచ్చు, బట్ ఇలా ఎక్కడికక్కడ ఆర్థిక విధ్వంసం మరి అణు విస్ఫోటనం జరిగితే మరి ఎంత డ్యామేజ్ జరుగుతుందో అంతకు మించి ఈ ఆర్థిక విస్ఫోటనం ఇక ఎక్కడెక్కడ ఫెయిల్యూర్స్ అయ్యామంటే అసలు ఫెయిల్యూర్ అవ్వని ఇష్యూవే లేదు. అన్నీ అన్న మాటలన్నీ కూడా తప్పం. స్టార్టింగ్లోనే మరి ఏదో ఆవేశంలో కౌన్సిల్ రద్దన్నాం, 1 వీక్లో కౌన్సిల్ రద్దు చేయని చేస్తామని చెప్పి చెప్పాం, ఏమైంది? ఏమీ కాలేదు. సరే, నన్ను నా గురించి అంటారా, ఏదో నా ఏదో పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసేస్తామని చెప్పి ఏమన్నారు కృష్ణ బయలుదేరారు. సరే, ఇదే ఉందండి, ఇది మీరు చేసిన ఫెయిల్యూర్లో ఇది ఒక చిన్న పెట్టి ఇష్యూ. బట్ ఆ పెన్షన్ను పెంచుకుంటూ పోతాం, సంవత్సరం 250 అన్నారు, అది అలా ఆగిపోయింది. అమ్మఒడి అన్నారు, మరి ఈ సంవత్సరం చాలా తెలివిగా మరి దాన్ని ఎత్తివేయడం జరిగింది. ఇలా మద్య నిషేధం అమ్మా మరీ దారుణంగా అసలు మద్యాన్ని ప్రోత్సహించి ఆ ప్రోత్సాహకాలతో ఇప్పుడు అమ్మఒడి గారి మళ్ళీ, ఎందుకంటే గమ్మత్ ఏంటంటే అమ్మఒడికి లిక్కు తాగబోతాడు, మళ్ళీ అమ్మఒడి డబ్బులు మళ్ళీ తాగబోతాడు డ్రింక్కి ఇస్తాడు, అది అమ్మఒడికి ఇస్తాడు, మళ్ళీ ఆ తాగబోతాడు దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అమ్మఒడికి వస్తుంది. ఇది ఒక సైకిల్ అన్నమాట. ఈ సైకిల్లో ఏమవుతుంది, ప్రతి దగ్గర కొంత పర్సంటేజ్ ఈ లిక్కర్ తయారు చేసిన వాడికి ఆడి మార్జిన్ కింద వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ లిక్కర్ తయారు చేసే వాళ్ళు ఎవరో అందరికీ తెలిసిందే కాబట్టి మనం మాట్లాడుకోవక్కడ. సో ఈ అమ్మఒడి ఈ గొంతు తడి సర్క్యూట్లో అలా స్మాల్ పర్సంటేజ్ పోతూ ఏమైపోయింది, అలా చేసిన అప్పులన్నీ ఏమైపోయినాయి అంటే ఈ అప్పులన్నీ ఇలాగా పరాయి వల్ల పాడైపోతున్నాయి. ఈ రకంగా ఎక్కడ ఒక ఇండస్ట్రీ వచ్చిన పాపాలు పోలేదు, ఉన్న ఇండస్ట్రీస్ ఎవడన్నా మంచిగా రన్ చేసుకుంటున్నాడంటే మరి వాళ్ళని నోటీసులు ఇవ్వటం, భయపెడతాం, పారిపోయేలా చేయటం. నిజమైన పొల్యూషన్ ఇండస్ట్రీస్ మరి మనవాడైతే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. గుండెల్లో చేతులు వేసుకుని చెప్పాలి అంటే ఒక్క ఇండస్ట్రీ అంటే ఒక్క ఇండస్ట్రీ కూడా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాలేదు. పారిశ్రామికంగా 0, విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశారు. మాట్లాడితే నాడు నేడు అచ్చేషం ఇచ్చేషం అని చెప్పి చెప్పుకుంటాం తప్ప ఈరోజు ముఖ్యమంత్రి వెళ్ళి చూడగలిగితే ఏజెన్సీ ఏరియాలో అరకు ప్రాంతంలో మరి మర్రిపాలెం అనే ఒక ట్రైబల్ విలేజ్ ఉంది, ఆ విలేజ్లో ప్రభుత్వ కళాశాలలో కనీసం కుర్చీలు బల్లలు లేవు, టాయిలెట్స్ లేవు. మహిళలు ఉన్నారు అక్కడ విద్యార్థినులు, వాళ్ళు టాయిలెట్కి వెళ్ళాలంటే 550 నుంచి 600 మీటర్ల దూరంలో ఉన్న వాళ్ళ హాస్టల్కి వెళ్ళి రావాలి. మహిళ అధ్యాపకులు ఉన్నారు, వాళ్ళైనా అంతే, పురుషులైతే ఆ పక్కనే ఏదో పొదల్లోకో ఇదల్లోకో పోతున్నారు. మరి ఎంతో అద్భుతంగా నడిచే కళాశాలల్ని మరి మన స్థలదాహంతో ఇబ్బంది పెట్టి మరి మా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపరితంగా చేస్తున్నాం, బ్రహ్మాండం బదువైంది అని చెప్పి కనీసం డిగ్రీ చదువుకునే వ్యక్తి నేల మీద కూర్చొని 1వ క్లాస్ కాదు 2వ క్లాస్ కాదు డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళందరూ కూడా నేల మీద కూర్చుని మరి చదువుకునే ఈ దౌర్భాగ్యపు పరిస్థితుల్లో మరి విద్యా వ్యవస్థని మనం పెట్టాం, మంచిగా నడిచే వాటిని తుంచేసి ప్రయత్నం చేస్తున్నాం. సో దేర్ ఇస్ డిస్ట్రక్షన్ ఇన్ ఎడ్యుకేషన్, దేర్ ఇస్ డిస్ట్రక్షన్
in industrialization and existing industry destruction. Financial ga ka mattham finish chesesaru sankshemam pertho rashtranni sankshobhamloki nettesaru anna mata okkati kuda neravarchalaru. రాజశేఖర రెడ్డి గారు రాజేంద్రను పాలన మించి